महिला చట్టాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వి సునీత లక్ష్మారెడ్డి. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆమె కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణతో సమావేశమయ్యారు. మహిళా హక్కుల రక్షణ చట్టాలపై చర్చించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సఖీ కేంద్రం ద్వారా అందే సేవలు ప్రతి ఒక్కరికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వి సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణతో ఆమె సమావేశమయ్యారు. మహిళల హక్కులు చట్టాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలు పనిచేసే చోట వేధింపుల నివారణ కోసం జిల్లాలోని ప్రతి సంస్థలో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశామని కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ప్రతి శాఖ పరిధిలో అంతర్గత కమిటీల ఏర్పాటు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. జిల్లాలోని సింగరేణి, ఎన్టీపీసీ, కేశవరం సిమెంట్, ఇతర ప్రైవేటు సంస్థలలో సైతం కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మహిళా కేసులలో అందాల్సిన పరిహారం త్వరితగతిన అందేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సభ్యురాలు కటారి రేవతిరావు, షాహిన్ అఫ్రోజ్, కె ఈశ్వరీబాయ్, ఎస్ లక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి కె నరసింహమూర్తి, పెద్దపల్లి ఆర్డీఓ వెంకట మాధవరావు, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ పాల్గొన్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో బాగా సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకంటే బాగా మనము సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ అయిపోతా ఉన్నాం కాబట్టి చాలా సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ఎలోప్మెంట్ కేసెస్ కూడా, అంటే లవ్ మ్యారేజెస్ లాంటివి కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. దీనిపైన సఖీ సెంటర్ లో ఉన్నటువంటి మన కౌన్సిలర్స్ ని, అదేవిధంగా స్టాఫ్ ని, అదేవిధంగా మనకి స్ట్రీట్ టీమ్స్, వీరి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాల్లో కూడా తిరిగి అవేర్నెస్ క్రియేట్ చేయాలని, ఇప్పుడు మళ్ళీ కాలేజెస్ స్కూల్స్ వచ్చేటువంటి సమయంలో కూడా మరి కాలేజెస్ కట్టి వెళ్ళి ఒక అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఏది ఏమైనా ఒక మహిళ బాధతో మన సఖీ సెంటర్కి వచ్చినప్పుడు ఆమెకు ఊరట కలిగించే విధంగా, ఆమెకు మనోధైర్యం కల్పించే విధంగా సఖీ కేంద్రం అండగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా మహిళకు సమస్య వస్తే 181 అనే నంబర్కి కాల్ చేస్తే తప్పకుండా వారి యొక్క సమస్య పరిష్కరించడానికి సఖీ కేంద్రం కానీ ఇవ్వడానికి సాధ్యపడే డిపార్ట్మెంట్ కానీ పనిచేయడం జరుగుతుంది. దాన్ని చూడడానికి ఈరోజు సఖీ సెంటర్ మరి ఏ విధంగా పనిచేస్తోందని చెప్పి చూడడానికి రావడం జరిగింది. సఖీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బాగా పనిచేస్తుంది అని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇంకా కూడా బాగా చేయాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. ఇటుక బట్టి